ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని హంగులతో రైతు వేదికలు సిద్ధమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 100కి 100% రైతు వేదికలు పూర్తి కాగా నిజామాబాద్ జిల్లాలో 90% మేర రైతు వేదికలు నిర్మాణం పూర్తి చేసుకోగా మరికొన్ని త్వరలో పూర్తి కానున్నాయి. రైతు సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు ప్రధాన వేదికలుగా నిలవనున్నాయి. उम्मडि निजामाबाद जिल्लालो रैतु वेदिकलु अंदुबाटुलोकि रानुन्नायि. కామారెడ్డి జిల్లాలో 100% రైతు వేదికలు నిర్మాణాలు పూర్తవగా నిజామాబాద్ జిల్లాలో 90% మేర నిర్మాణాలు పూర్తి చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు, రైతు సమస్యలు చర్చించుకునేందుకు ఓ వేదిక నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గ్రామ వ్యవసాయ క్లస్టర్ వేదికను నిర్మించాలని నిర్ణయించింది. కామారెడ్డి జిల్లాలో కేవలం 3 నెలల్లోనే 100కి 100% రైతు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు వేదిక ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులతో జిల్లాలో 104 రైతు వేదికలను నిర్మించి కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రైతుల సాధక బాధల చర్చలకు, పురోగతికి ఈ రైతు వేదికలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో రైతుల బాధలు పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్ నారాయణరెడ్డి షరతులు రైతు వేదికల నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతు వేదికల నిర్మాణంలో ముందంజలో ఉంది. ధన్యవాదాలు. ఈ రైతు వేదిక నిర్మించడం ఎన్నో కోట్లు ఖర్చు చేస్తూ రైతులందరికీ మేలు కలిగేటట్లు చేస్తుంది. దీని బట్టి రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఆఫీసర్ల చుట్టూ మేమే తిరిగే వాళ్ళము. ఇక ఇప్పటి నుంచి రైతులందరూ ఇక్కడికే రైతు వేదిక దగ్గర నిర్మించుకొని ఇక్కడ మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి ఆఫీసర్లు పోయి ఏవో కానీ ఏఈఓ కానీ అందుబాటులో ఉండి రైతులందరికీ మీటింగ్ చేస్తూ సలహాలు ఇస్తూ పంటలు ఏది దిగుబడి ఏది ఏ పంటలు వేసుకోవాలో చెప్తారని. ఉమ్మడి జిల్లాలోని రైతు వేదికల నిర్మాణాలకు ఒకే రోజు శంకుస్థాపన చేపట్టారు. ఆగస్టు 2న ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు రైతు వేదికలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు ప్రారంభించిన 15 రోజులకే జిల్లాలోని బీర్కూర్ మండలం రైతునగర్లో రైతు వేదిక భవన నిర్మాణం 100% అన్ని హంగులతో పూర్తి కావడమే ఇందుకు నిదర్శనం. రైతులకు ప్రయోజనం చేకూరేందుకు ప్రభుత్వం రైతు వేదిక భవనాల నిర్మాణాలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రైతు వేదికలను నిర్మించలేదు. ప్రజెంట్ మా టీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండలాలలో కూడా కొన్ని రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఈ రైతు వేదికల వల్ల రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటి వరకు రైతులు అధికారుల చుట్టూ వాళ్ళు ఎక్కడుండే ఎక్కడెక్కడ ఉన్నా కానీ అక్కడ వారికి అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను చెప్పేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ రైతు వేదికల వద్దనే ఈ వ్యవసాయానికి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు కాబట్టి ఈ రైతు వేదిక వద్దకు వచ్చి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునేటట్లు జరుగుతుంది. ఇప్పుడు ఈ భూ తగాదాలు కానీ రైతులు ఈ భూ తగాదాలు కానీ పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా ఏ కాలంలో ఏ పంట పెట్టుకోవాలా అనే విషయాలు కూడా ఈ రైతు వేదికల వద్ద పరిష్కరించుకోవడానికి వీలుంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసుకున్న లిస్టులో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా నిజామాబాద్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణాలకు ప్రత్యేక చొరవ చూపారు. స్థానిక ప్రజాప్రతినిధులు సమిష్టిగా భవన నిర్మాణాల పనులపై పర్యవేక్షణ చేస్తూ పనులు శరవేగంగా సాగేలా చూశారు. తమ పరిధిలో రైతు వేదికల నిర్మాణాలు నెల రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారు.